రియల్ ఎస్టేట్ అని బాగానే కలిసి వస్తుంది ఇబ్బంది ఏం లేదు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన ఈశ్వరారాధన బాగా చేసుకోవాల్సి ఉంటుంది తేనెతో బాగా అభిషేకం చేయమంటే అలాగే గంధపు నీళ్లతో గంధం కలిపినటువంటి నీళ్లతో అభిషేకం చేసుకున్నట్లయితే ఆయనకి కొన్ని ఇబ్బందులు అనేటువంటివి తొలగుతాయి ఆర్థిక పరమైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు తీరి ఆయన ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది అప్పులైతే ఎక్కువ చేయొద్దు అని చెప్పేసి చెప్పండి ముందుగానే ఏ విధమైనటువంటి కష్టం వచ్చినా సరే శివారాధనతో అది పోతాయి ఇబ్బంది ఏం లేదు శివుడి యొక్క అనుగ్రహం కలిగితే మొత్తం దేవతానుగ్రహం ఉన్నట్టే ఎందుకంటే సురుడు సురాసుర నమస్కృతం అని ఆ శివుడికి పేరు అటు దేవతలు ఇటు రాక్షసులు కూడా శివుణ్ణి అర్చిస్తారు అంతకన్నా పెద్ద దేవుడు లేడు కాబట్టి ఆయన దేవాది దేవుడు అన్నారు ఆ విధంగా శివుడికి పూజ చేసుకోమని చెప్పండి ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉండవు శివుడికి గంధపు నీళ్లతోనూ తేనెతోనూ అభిషేకం చేసుకున్నట్లయితే ఆర్థిక ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు తొలగుతాయి